తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతోంది. ఈసారి ఏకంగా 503 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. ఇంత భారీగా పోస్టులతో నోటిఫికేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాలేదని సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్లు చెప్తున్నారు. అయితే ఈ గ్రూప్ 1 జాబ్ కొట్టడం అంత సులభం కాదు. దీనికి ఎంతో నాలెడ్జ్ కావాలి. కృషి పట్టుదల సమగ్ర విషయ అవగాహన ప్రెజెంటేషన్ స్కిల్స్ అవసరం. మిగిలిన టీఎస్పీఎస్సీ పరీక్షలకు గ్రూప్ 1 కు ఉన్న ప్రధానమైన తేడా డిస్క్రిప్టివ్ టైప్ పరీక్ష కావడమే. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ గానే ఉంటుంది, కానీ రెండో విడత పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ విధానంలో రాయడం చాలా మందికి సరైన అవగాహన ఉండదు. విచిత్రం ఏమిటంటే, మనం అంతా డిగ్రీ వరకు అన్ని పరీక్షలు డిస్క్రిప్టివ్ తరహాలోనే రాస్తాం, కానీ పోటీ పరీక్షలకు వచ్చే వరకు డిస్క్రిప్టివ్ అంటే అదేదో బ్రహ్మ పదార్థంలా ఫీల్ అవుతుంటారు. గ్రూప్ 1 లో ప్రతి పేపర్లోనూ 15 వ్యాస రూప ప్రశ్నలకు సమాధానాలు 3 గంటల్లో రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు ఉంటాయి. గరిష్టంగా 100 మార్కులు తెచ్చుకున్న వాళ్లకు సర్వీస్ తప్పకుండా వస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ రాత పరీక్ష విషయం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో మొదటిది జవాబు పత్రాన్ని నీట్గా ఉంచుకోవాలి. ఎలాంటి మరకలు పడేలా చేయకూడదు. పెన్ను ఇంకు మరకలు పడేయడం, బాగా పేపర్ను నలిపివేయడం వంటివి చేయకూడదు. మన పేపర్ దిద్దే వారికి పేపర్ చూడగానే చిరాకు కలగకూడదు. ఇది మొదటి పాయింట్. ఇక జవాబులు రాసేటప్పుడు మన చేతి రాత బాగుండాలి. అయితే అందరి చేతి రాత బాగుండాలనేమీ లేదు, కానీ కనీసం పేపర్ దిద్దే వారికి అర్థం కావాలి కదా. రాత బాగోకపోతే చిన్న టెక్నిక్ల ద్వారా బాగా కనిపించేలా చేసుకోవచ్చు. పదానికి పదానికి మధ్య గ్యాప్ మెయింటైన్ చేయడం, అప్ అండ్ డౌన్గా రాయకుండా ఒకే లైన్లో రాయడం, మార్జిన్లు కొట్టడం, పేరాలుగా విడదీసి రాయడం వంటి వాటి ద్వారా మనం మంచి ఇంప్రెషన్ కలిగించవచ్చు. మనకు సమాధానాలు తెలిసినా ఇలాంటి టెక్నిక్స్ పాటించకపోతే ఒక్కో పేపర్లో కనీసం 10 మార్కులు తేడా వస్తుంది. అదే మన ర్యాంకును నిర్ణయిస్తుంది.